Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఒకనాడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినటువంటి గద్దర్ ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకే వస్తున్నాను అని చెప్పటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది పతనమా లేకపోతే పరిణతి చెందినటువంటి క్రమమా? కొన్ని పతనమైపోయి పరిణతి చెందుతుంది, డిస్ట్రాయ్ అయిపోతే. దాంట్లో జీవకణం లేకపోతే, విత్తనంలో మొలకెత్తే లక్షణం లేకపోతే కథం అయిపోతుంది. కానీ ఒక మనిషి 77 ఏళ్ళ నుంచి అనేక సిద్ధాంతాలు, అనేక ఉద్యమాలు, ఒక తుపాకీ తూటాలు తీసుకొని ఇప్పటికి లక్షలాది మంది ప్రజల్ని కదిలిస్తుందామంటే అతని ఆలోచనలలో సంఘర్షణ ఉంది, సత్యం ఉంది. లేకుంటే అలా ఉండదు. ఆ సంఘర్షణ, ఆ సత్యం ఉన్నది అని నేను అనుకుంటున్నాను. అందుగురించే పతనమైపోయేది ఉంటే ఎప్పుడో పతనమైపోవాలి. ఇన్ని మార్పులు జరిగినప్పుడు ఓకే, ఎప్పుడో పతనమైపోవాలి. ఎందరో పతనమైపోయారు చరిత్రలో 77 ఏళ్ళలో. కానీ నేను ఫ్రక్షన్ పడుతూ కోట్లాది మంది ప్రజలు జీవిస్తూ ఉన్నందుకు ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో, కులము వర్గము అవి రెండు కలిసి ఉన్నాయి ఈ దేశంలో. అందుకే ఇక్కడ మార్క్స్తో పాటు అంబేద్కర్ కూడా ఉండాలనేటటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఈరోజు మొత్తం చర్చాంశమైంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎందుకు సంతోషపడుతున్నానంటే పార్లమెంట్లో ఈ పుస్తకం తీసుకొని పోలే మోడీ, ఓకే, భారత జెండాను తీసుకొని పోలే, దీన్ని తీసి పక్కకు పెట్టి ఆ సనాతన ధర్మం అయినటువంటి ఆ మొత్తాన్ని తీసుకొని ఒక దండ తీసుకొని పోయాడు, రాజదండం. ఎస్, నాది నా ఆలోచన విధానము అది, దాన్ని మార్చుతున్నారు కాబట్టి ఇటు తీసుకొని పోవాలని వచ్చింది. కాబట్టి పార్లమెంటరీ డెమోక్రసీ కూడా అది 100% పార్లమెంటరీ డెమోక్రసీ లేదు. ఒకవేళ భారత రాజ్యాంగమే ఇంప్లిమెంట్ చేసినట్టయితే నేను ఈ పాట పాడవలసిన వాడు వాడు, నువ్వు నన్ను అడగవలసిన వాడు అని కాదు. తో అందుగురించే ఒక కొన్ని సమస్యలలో నేను పతనం కాదు వెనక్కి వచ్చాను. వెనక్కి రావడం వేరు, అబౌటర్న్ కావడం వేరు, చేతులు ఎత్తేయడం వేరు. ఒకవేళ చేతులు ఎత్తేసేవాడిని ఉంటే 6 తుపాకీ గుండ్లు కొట్టినప్పుడే చేతులు ఎత్తేసేవాడిని. కాబట్టి ఐ హోప్ దట్ స్టిల్ ఐఎమ్, నేను తీసుకొచ్చేది ఒక సంఘర్షణ మాత్రం లేపుతుంది డెఫినెట్గా. ఎరుపు రంగుకు వేస్తే ఏడుపు తప్పదాయే, కాషాయ రంగుకేస్తే గోసాగోస అయిపోయే, గులాబీ రంగుకేస్తే గుంటనక్కైపోయే, పసుపు రంగుకు వేస్తే పసుపు కుంకుమాలే పాయి. ఓటుని ఓటు విలువని తెలియజేస్తూ రాసినటువంటి పాట మీరు. అలా ఓటు విలువని, ఓటు పడిపోయిన విధానాన్ని, ఓటు అమ్ముకుంటున్న విధానాన్ని ఎలుగెత్తి పాడినటువంటి గద్దర్ ఇప్పుడు ఓట్ల రాజకీయంలోకి రాబోతున్నాడు. ఓపెన్గా మాట్లాడుకుందాం గద్దరన్న, రాజకీయం అంతా అవినీతిమయం అయిపోయినటువంటి ఈ రోజుల్లో గద్దరన్న నిలబడతాడా, నిలబెట్టగలరా? ఇప్పుడు జర్నలిస్ట్కి ఒక లక్షణం ఉండాలి, ఆయన ముందు ఓపెన్గా ప్రశ్నలు అడిగేయాలి, భయపడద్దు. ఎదుటివాడు ఏ ఆన్సర్ చెప్తాడో ఆ ఆన్సర్ను అది అవునో కాదో జీర్ణించుకోవాలి, రెండు ఉంటాయి. దట్స్ వాట్. భయపడేటోడు జర్నలిస్ట్ ఎట్లయితాడు? అందుకొంచి ఓటమ్మా 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 నిన్నెట్ల చేసి వస్తి కదా ఓయమ్మ, కద్దారు టోపీకేస్తే కన్నీళ్ళే మిగిలినాయి, కాషాయ రంగుకేస్తే గోస గోసైనావు, ఆ పసుపు టోపీకి వేస్తే పసుపు కుంకుమ బాజే, ఆ ఎర్ర టోపీకి వేస్తే ఏడుపే మిగిలినాది, హా గా గులాబీ టోపీకేస్తే ఓటమ్మ వాడు గుంట నక్కాయి పాజే మాయమ్మ. ఇది 15 ఏళ్ళ కింద రాసిన పాట ఇప్పుడు 100% గులాబీ జెండా పెట్టుకున్నాడు. ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని చెప్పి సాధించిన తర్వాత అమరవీరుని అటువైపు చూడకుండా బ్రహ్మాండమైనట్టు పండుగ చేసుకొని బ్రహ్మాండమైనటువంటి చేసుకుంటుండంటే ఎవరి త్యాగాల మీద చేసుకున్నాడో అనేది నా పాట సత్యమైంది. వాక్కు భౌతిక శక్తి సత్యమైంది. నేను రాసిన అనేక పాటలు చాలా సత్యమైంది. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఈ పాట పాడితే అందరూ అంతకుముందు అరే ఎందుకంటున్నావు అన్న గుంటనక్క. ఏ పార్టీ జెండా లేతేనే ఆ పార్టీలో మెంబర్షిప్ కాలే. పార్టీ అంటే ఒక ఫిలాసఫీ, ఒక మేనిఫెస్టో, దాన్ని ఒప్పుకున్నప్పుడు దాంట్లో జెండా కాలే. కానీ నేను దాంట్లో పార్టీలలో చేరలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఓటు బందీ అయిపోయింది ఓట్లది. ఓకే, మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా అనే 5 శక్తులు బందేని. ఈ ఓటు అనేది కూడా ఇప్పుడు మన చేతిలో లేదు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్,
మల్టీనేషనల్ కంపెనీ డబ్ల్యూటీఓ అండ్ ఎఫ్డిఐల చేతిలో పోయింది. అంటే ప్రపంచంలో ఉన్న ఐదుగురు పట్టాడిస్తున్న ఓటును. ఈ ప్రపంచంలో ఇటువంటి దశలో మనము ఆ ఫ్రేమ్వర్క్లో కూడా వెళ్ళి ఓటమ్మా ఓటమ్మా అనేది ఎట్లా జరుగుతుంది, ఎట్లా అమ్ముడు పోతున్నది. అందుగురించి ఒకే మనిషికి ఒకే ఓటు అని ఉన్నది, ఒకే విలువ కూడా ఉండాలి. అందుగురించి ఇప్పుడు ఒకే మనిషికి ఒకే ఓటు అనే వరకు ప్రజాస్వామ్యం ఉన్నది, కానీ ఒకే మనిషికి ఒకే భూమి అవన్నీ పంచుకోవడం జరగలే. అందుగురించి ఇప్పుడు ఓట్ల విప్లవం చేద్దాం, ఓట్ల విప్లవం చేద్దాం. నా స్లోగన్, ప్రతి ఇంటిని ఒక ఓట్ల బూత్ చేద్దాం. కౌలారా, కళాకారులు, రచయితలారా, ఓట్ల యుద్ధాన్ని సిద్ధంగా ఉండని చెప్తున్నాం. అంటే ఇది ఆయుధాలు పట్టుకోండి సాయుధులు కండి అని చెప్పిన గద్దర్, కాలక్రమంలో అనేక మార్పులల్ల అనేకమైన విప్లవోద్యమము, సైన్యం ఇప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు మనకు పిల్లి ఎలుక యుద్ధం జరిగినప్పుడు ఒక గాలి పీల్చుకునే సమయం దొరికినప్పుడల్లా మనం చాలా ప్లెయిన్గా చేయాల్సి వస్తుంది. మేము 2 సార్లు శాంతి చర్చలు చేసినాం. ఎందుకు చేసినాం? శాంతి చర్చలు చేయొద్దు కదా, సాయుధులు చేయాలి కదా. సంధి పీరియడ్లో అది చేయాల్సిందే. ఈవెన్ రష్యాలో డ్యూమాలో కూడా ఎన్నికలకు పోయిండు. అంటే నేనేం చెప్తున్నానంటే నా మిత్రులకు, నా సహచరులకు, అనేక మంది అమరవీరులు అయిపోయారు. నా ప్రాణం లాంటి వాళ్ళు అనేక మంది చిన్నప్పటి నుంచి, నా 77 ఏళ్ళు చిన్న వయసుకి ఎంతోమంది అమరవీరులు అయిపోయారు. వాళ్ళ మీద అనేక పాటలు రాశాను. నాతో పాటలు పాడి ఆడిన వాళ్ళు కనీసం ఒక 40 మంది కాల్ చేశారు. కాబట్టి నాకు ఆ జ్ఞాపకాలలో మనం ఏం చెప్తున్నామంటే యుద్ధంలో శాంతి పీరియడ్లో మనం అన్ని ఎత్తుగడలను వాడాలి. కాబట్టి ఇప్పటిదాకా నేను ఇప్పటిదాకా ఓటు ఇప్పుడు పూర్తిగా నీకు భారత రాజ్యాంగాన్ని అక్కడికి వెళ్ళి తీసేసి బయట పెట్టినప్పుడు, ఓట్లని అమ్ముతున్నప్పుడు, ఓట్ల రేటు పెరిగినప్పుడు, ఇంట్లో ప్రతివాడు ఓటును అమ్ముకుంటున్న దశలో అప్పుడు నేను ఇంటర్ అవుతున్నా. ఓకే ఓకే భారత మాతర్ బానిసం రాజకీయ బానిసలారా, ఈ రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలగట్టలేనిది ఓటురా, నీ బతుకును మార్చే తూటరా, బాటరా, బాబాసాహెబ్ మాటరా అని రాశాను. సో దిస్ ఈజ్ మై అపీల్. ఇప్పుడు లేటెస్ట్గా రాసిన పాట అదే. నువ్వు ఎందుకు బానిసమైపోతావు? ఆ ఓట్లను నీకు అది ఒక పెద్ద ఆయుధం. ఆయుధాలు పట్టించడం చాలా ఈజీ, మనం 5 దూరం కలిసి దళం పెట్టచ్చు. కానీ ఓట్లు వేయించే యుద్ధం చాలా కష్టం. 100,00,000,000,000 మంది ఒకటే ఇంట్లో మనం తమ్ముని కన్విన్స్ చేయలేం, అమ్మని కన్విన్స్ చేయలేం. అది ఓట్ల యుద్ధం వచ్చేది ఇప్పుడు రహస్యంగా వస్తుంది. అప్పుడు నీకు అక్కడ ఓటు గుద్దినం అనుకో, కూలిపోతుంది. సో అందుగురించే నా ఉద్దేశంలో ఈ దశలో మనము ప్రజల్ని ఓటు అంటే ఏందో విలువ చేయాలి. అందుకే ఏం అప్పీల్ చేస్తున్నా, మీరు ఎవరికైనా అయ్యండి, కానీ మీ ఆత్మ లాంటిది ఆ ఓటు. ఎవరినైతే నువ్వు ఎక్కిస్తావు వాడు నిన్ను చంపుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త ఉండు. ఓటును మాత్రం అమ్ముకోవద్దు, కుదపెట్టొద్దు అనేది అప్పీల్ చేయడానికే నేను ఓట్ల యుద్ధంలో దిగినా.